చర్చించండి, దిక్కు చేర్చండి. మేము దోషులెవరు చంద్రబాబు తప్పకుండా పనిష్మెంట్ ఇద్దామని చెప్పి తెలియజేస్తాను. ఈ రాబోయే కాలంలో తప్పకుండా తెలంగాణ ప్రజానీకం ఈ దుర్మార్గాల అంతం మన టెన్షన్కి అంతం టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఉండాలి తప్ప వేరే ఉండదు. తప్పకుండా మనందరం ఇవాళ పార్టీల పంచాయతీ కాదు, జెండాల పంచాయతీ కాదు, ఈ పంచాయతీ అంతా కూడా దోపిడీకి ప్రజలకు మధ్య జరుగుతుంది. దోపిడీకి పాల్పడుతున్న నాయకులకు ప్రజల మధ్య జరుగుతుంది. కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు మీరు తిప్పుకుంటారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనకు ఎన్నికలు వస్తేనే మళ్ళీ మనం గుర్తొచ్చినాం. ఆత్మీయ సమ్మేళన పెట్టి దావతులు పెడతాను, మటన్తో పువ్వు పెడుతున్నారు, లిక్కర్ తాగిపిస్తున్న ఎమ్మెల్యేలు వచ్చి లిక్కర్ తాగిపించేంత మాత్రాన, బిర్యానీ పెట్టినంత మాత్రాన, అది తిన్నంత మాత్రాన మన కన్నీళ్ళు పేవు. మనకేం డబ్బు పెట్టుబడి రావు, మనకేం పెన్షన్లు రావు, మనకేం ఉద్యోగాలు రావు, మనకు రైతు బంధు రైతు రుణమాత కాదు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఇలా కేసీఆర్ ఎందుకు తాగిపిస్తున్నాడు, కేసీఆర్ ఎందుకు ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నాడు, కేసీఆర్ మటన్తో ఎందుకు భోజనం పెడుతున్నాడు, ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ మనం తెలంగాణ జాతి దేశంలోనే చైతన్యవంతమైన జాతి కాబట్టి, దేశానికి మార్గదర్శకంగా ఉండే జాతి కాబట్టి, ఇలా మన చైతన్యాన్ని మన ఐక్యతని మన విఖ్యతని ప్రదర్శించే సందర్భం వచ్చింది కాబట్టి ప్రదర్శించాలని చెప్పి కోరుతాం. తప్పకుండా చేస్తాం, ఎందుకంటే ఒక ఇష్యూ రాదు, అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఒకటేమో మొట్టమొదటి మా ప్రయారిటీ 30 లక్షల మంది నిరుద్యోగ యువత సమయం ఉంటే పేపర్ లీకేజ్ మీద న్యాయ విచారణ కోరుతున్నాం. తక్షణమే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతున్నాం. మళ్ళీ ఆ పిల్లలు మళ్ళీ కోచింగ్ సెంటర్లకు పోవడానికో, మళ్ళీ వాళ్ళ పట్టణ నుంచి చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక మన గతంలో నిరుద్యోగ ఇస్తానని చెప్పినటువంటి వీళ్ళే కాదు, 1 లక్ష రూపాయలు చెప్పారు. ఇది తక్షణం వేయాలని చెప్పి దాని మీద మా ఆందోళన ఆల్రెడీ కొనసాగుతాం. ఇప్పటికే విశ్వవిద్యాలయంలో మేము తింటాం, అనేక రకాల ధర్నాలు మీద చేస్తాము. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతను కూడగట్టి ఈ ప్రభుత్వం మీద ఇలా తప్పకుండా మేము నిత్యం చేసేటువంటి ఆలోచన ఉంది. రెండవది ఎస్ఎస్సీ ఎగ్జామ్ దాంట్లో కూడా ఎప్పటికైనా చదువుకొని రివ్యూ చేసుకొని మీకు మళ్ళీ తిరిగా పెట్టాకంటే వంటవాటి వాటి తిరిగా పెట్టి ఈ పిచ్చి చర్య జరగకుండా చూడాలని చెప్పి కూడా మేము విప్పిస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి, ప్రజా సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాలు నిలబడి ఉద్యమం చేస్తున్నాం. ప్రధానంగా బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రశాంత్ యాక్చువల్గా మొదటి వరకు హెచ్ఎంపీ ఇంపోర్ట్ స్టేట్ రిపోర్ట్లో పనిచేస్తారు, మానేసి కొన్ని నెలలే అవుతా ఉన్నాయి. ఆయన బీజేపీ కార్యకర్తగా టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మంత్రులు ఆరోపిస్తారు. ఎగ్జామ్ రాసే విద్యార్థులు మనం మా విద్యార్థులు ఎగ్జామ్ రాసినటువంటి వాడికి సహాయం చేయాలని చెప్పినటువంటి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఆయన మా విద్యార్థులు ఆ ఫోటో కొట్టుకొచ్చి బయటికి మార్చడం పెట్టింది మా విద్యార్థులు. మళ్ళీ ఎక్కడేంటి చిల్లర మాట కాకపోతే నేను నా మాట కాదు, స్వయంగా సిపి వరంగల్ పోలీస్ కమిషనర్ వరంగల్ గారి ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్తున్నా ఒకసారి చూడండి. అంతేగాని వాటిగా మా విద్యార్థులు మా విద్యార్థులు ఏమవుతుంది మేము ఎగ్జామ్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నది మీరు, దానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సింది మీరు ప్రభుత్వ యంత్రాంగం. ఇట్లాంటి వాడికైనా పాల్పడితే దాని మీద ఉపాధి పెట్టాల్సింది మీరు. ఇవన్నీ బాధ్యత లేని పక్క పెట్టి వాళ్ళు ఇదే చిల్లర ఆరోపణలు చిల్లర ఆరోపణ జర్నలిస్ట్ వచ్చిన గ్రూప్ లో నుంచి షేర్ చేశారు. హైదరాబాద్ జీఎస్లో కూడా జర్నలిస్ట్ కవరేజ్ ఒక మాట మీకు ఎవరైనా పంపుతారు పంపితే దాన్ని ఇంకోటి పంపుతాం. పంపించకపోయిన ముందే టీవీలలో వచ్చింది తెలియడానికి ఏది ఏమైనా ఒక్కటి మనకు సత్యం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. విద్యార్థుల ప్రజలకు ఆందోళన కలిగించే దుర్మార్గాల చర్యలు దృష్టి పెట్టాలి ప్రభుత్వం చెప్పి కవిత పార్టీ నిర్ణయించేది కాదు, ఈ పార్టీ నిర్ణయించి భారతీయ జనతా పార్టీలో ఇంకో పార్టీ
హుకర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ గురించి సమాచారం సేకరించి రెడీ సర్వీస్ ఒకటి సిబిఐ రెండో క్రీమ్ వాళ్ళు వాళ్ళకు ఇంకేం సమాచారం రావాలి సమగ్రమైన సమాచారం లేకుండా ఎవరు అరెస్ట్ చేయరు పూర్తి సమాచారం వచ్చి క్రాప్ చెక్ చేసుకున్నాక నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు అరెస్ట్ చేస్తారు కానీ వాళ్ళకు వాళ్ళు చెప్తున్నటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళు తప్పించుకోగలరు తప్పించుకోగలరు వీళ్ళు ఎన్ని రకాల బుకాయించినా ఇంటిట్లో చూపించి ఇంట్లో చూపించినా కూడా దాన్ని తప్పించుకుంటారు